Good afternoon to everybody. Today is a session for fifth semester, third BCom general, cluster banking and financial services, paper central banking. Today's topic for describe the functions of central bank. अटे केंद्र बैंक को संबंधी విధులను ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకుందాం. డిస్క్రైబ్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అంటే కేంద్ర బ్యాంక్ యొక్క విధులను గురించి మనం ఈరోజు తెలుసుకోవాలన్నమాట. అదే సాధారణంగా ప్రతి దేశంలోనూ కూడా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని నియంత్రణ చేయడానికి, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకుల్ని, ఇతర ఆర్థిక సంస్థలని కూడా పర్యవేక్షించి అవి చేసేటటువంటి కార్యకలాపాలను నియంత్రణ చేయడానికి కూడా ఒక అజమాయిషీగా ఒక సంస్థ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అటువంటి సంస్థను ఏమంటారు అంటే కేంద్ర బ్యాంకు అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ ఎవ్రీ కంట్రీ దెర్ ఈజ్ వన్ అపెక్స్ ఇన్స్టిట్యూషన్ విచ్ యాక్ట్స్ యాజ్ ద లీడర్ ఆఫ్ ది టోటల్ ఫైనాన్షియల్ సిస్టమ్ the leader of the total financial system. That institution which supervises, regulates and controls all actions of commercial banks and other financial institutions is known as the central bank of the country. Ante prati desamlonu kuda aarthika vyavasthake nayakatvam vahinchadaniki ఒక అపెక్స్ సంస్థ అనేది ఉండగలగాలి. అది ఆ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకుల్ని, ఇతర ఆర్థిక పరమైనటువంటి చర్యల్ని కూడా నియంత్రణ చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉండేటటువంటి అవకాశాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఉందన్నమాట. అయితే ఒక దేశానికి ఇంకొక దేశానికి కూడా ఈ కేంద్ర బ్యాంకుల యొక్క సంస్థాగతమైనటువంటి ఏర్పాటు, అవి నిర్వర్తించేటటువంటి విధులు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ ద పవర్స్, ద వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ద ఆర్గనైజేషనల్ సెటప్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎ వెరీ డిఫరెన్స్. ఎందుకని చెప్తున్నాము అంటే ఒక దేశంలో నిర్వర్తించేటటువంటి కేంద్ర బ్యాంక్ విధులు వేరొక దేశంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం on one side ఒక వైపు చూసినట్లయితే one can see the state owned and state controlled bank of England which follows the centralized system of central banking. ఒక వైపు చూసినట్లయితే మనం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ లో ఉండేటటువంటి బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే అవి చేసేటటువంటి కేంద్రీకృత వ్యవస్థను, రాష్ట్ర యాజమాన్యం అలాగే ప్రభుత్వం నియంత్రించేటటువంటి బ్యాంకుల కింద ఇంగ్లాండ్ బ్యాంకుని చూడొచ్చు. అలాగే రెండవ వైపుకి వచ్చేటప్పటికి ఇంకొక సైడ్ ఎలా ఉంటుంది అంటే అట్ ది అదర్ హ్యాండ్ దెర్ ఈస్ ద అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్స్ ఓన్డ్ బై ద మెంబర్స్ బ్యాంక్స్ అండ్ కోఆర్డినేటెడ్ బై ద ఫెడరల్ రిజర్వ్ బోర్డ్. అమెరికన్ సిస్టంలో అయితే ఏమవుతుంది అంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరుగుతుంది. ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క ఎలా ఉంటుంది అంటే అమెరికన్ వ్యవస్థకి బ్యాంక్ యొక్క యాజమాన్యం, అలాగే ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ సమన్వయంతో ఉంటుందన్నమాట. సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క వికేంద్రీకరణ వ్యవస్థని అనుసరిస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట. అయితే వేరువేరు కేంద్ర బ్యాంకులు సాధారణ విధులకు సంబంధించి కొన్ని విస్తృత నిర్ణయాలు వివరించడానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. యాజ్ పర్ ది డికాక్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఏ సెంట్రల్ బ్యాంక్ అండ్ యాక్సెప్టెడ్ బై మెజారిటీ ఆఫ్ ఎకనామిస్ట్స్. డికాక్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం కేంద్ర బ్యాంకులు ముఖ్యంగా కొన్ని విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. అవి ఏంటి అంటే మోనోపాలీ ఆఫ్ నోట్స్ ఇష్యూ,
అంటే నోట్లు జారీ చేసేటప్పుడు నియంత్రిత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే బ్యాంకర్ ఫిస్కల్ ఏజెంట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా ఫిస్కల్ ఏజెంట్ మరియు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించాలి. అలాగే ఇంకా ఏంటి అంటే బ్యాంకర్ టు ది బ్యాంక్స్, బ్యాంకులకే బ్యాంకర్గా వ్యవహరించగలగాలి. నెక్స్ట్ ఏంటంటే కస్టడీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ది కంట్రీ, అంటే దేశం యొక్క విదేశీ మారకపు నిల్వల యొక్క, దేశం యొక్క మరియు విదేశీ మారకపు నిల్వల యొక్క కస్టడీని మరియు నిర్వహణ చేపట్టడానికి. తర్వాత ఏంటి అంటే లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్, అంటే చివరి రిసార్ట్ లెండర్గా వ్యవహరించాలి. నెక్స్ట్ ఏంటంటే క్లియరింగ్ హౌస్ ఫర్ ట్రాన్స్పరెంట్ సెటిల్మెంట్, బదిలీలు సెటిల్మెంట్లు కొరకు క్లియరింగ్ హౌస్గా వ్యవహరించాలి. అలాగే కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, అంటే ఆ క్రెడిట్ నియంత్రణ చేయగలగాలి. ఈ ఏడు రకాలైనటువంటి విధుల్ని కూడా ఎవరు చేయాలి అంటే ఈ కేంద్ర బ్యాంకు చేయగలగాలి. ఏడు రకాలైనటువంటి విధులు ఏ బ్యాంక్ అయితే చేస్తుందో అదే బ్యాంకే సెంట్రల్ బ్యాంక్ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే మోనోపాలి ఆఫ్ నోట్స్ ఇష్యూ, అంటే నోట్ల జారీ విషయంలో నియంతృత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పడే ఉందన్నమాట. నోట్స్ ఇష్యూ ఈజ్ ది మెయిన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. Nowadays, central bank in every country has been given the sole right of note issue. In ancient times, issue of currency, metallic coins used to the special privilege of the ruler as a matter of fact. Circulation of currency determined the title of a particular ruler or king over the territory. కేంద్ర బ్యాంకుకు నోట్లు జారీ చేసే అధికారం ఉండాలి అని చెప్పడంతో పాటు ప్రతి దేశంలో కూడా కేంద్ర బ్యాంకుకు నోట్లు జారీ చేయడంలో సంపూర్ణమైనటువంటి హక్కును ఇవ్వడం అనేది జరిగిందనమాట. పురాతన కాలంలో లోహపు నాణ్యాలను కరెన్సీ కింద వాడేవారు. ఆ రాజు యొక్క అధికారం ముద్ర కింద ఉండేవి. అలాగే చలామణిలోకి కాగితం కరెన్సీ నోట్ల జారీతో ఈ నాణ్యాలను ఏం చేసేవారు, రాజు యొక్క అధికార ముద్రతో ఉపయోగించేవారు. ఈ హక్కు అనేది రాష్ట్రంతో పాటు సంక్రమిస్తుంది, అంటే రాష్ట్రం అంతా అక్కడ సామ్రాజ్యం, సామ్రాజ్యం అంటే దేశం అనమాట. ఆ పేపర్ నోట్లను లోహ నాణ్యాల స్థానంలో పంపిణీ చేసేవారు. అపరిమితమైనటువంటి చట్టపరమైనటువంటి టెండర్గా ప్రకటించబడ్డాయి. రాజు యొక్క అధికార ముద్రతో ఉన్నటువంటి లోహపు నాణ్యాలు కరెన్సీ కింద ఉండేవన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే బ్యాంకర్ ఫిస్కల్ ఏజెంట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద గవర్నమెంట్, అంటే కేంద్ర బ్యాంకులు ప్రతి చోట కూడా తమ ప్రభుత్వాలకి బ్యాంకర్లు ఆర్థిక ఏజెంట్లుగా మరి ఇంకా ఏంటి అంటే సలహాదారుల కింద కూడా ఉంటున్నాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్లో బ్యాంకర్ టు ది బ్యాంక్స్, బ్యాంకులకే బ్యాంక్, తన పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులన్నిటికీ ఆ దేశం. కేంద్ర బ్యాంక్ యొక్క, కేంద్ర బ్యాంక్ అంటే ఏంటి, లీడింగ్ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది బ్యాంక్ అనమాట, రిజర్వ్ బ్యాంక్. ఈ బ్యాంకు ఆ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నిటికీ కూడా లీడర్గా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకులు సాధారణ ప్రజలతో విధుల నిర్వహణలో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయో అబ్జర్వ్ చేసి అదే రకమైనటువంటి విధానాన్ని బ్యాంకులతో కేంద్ర బ్యాంకు కలిసి కొనసాగిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కస్టోడీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ది కంట్రీ, అంటే దేశం యొక్క విదేశీ మారకపు నిల్వల యొక్క కస్టడీ. కేంద్ర బ్యాంకు దేశానికి సంబంధించినటువంటి బంగారము, విదేశీ కరెన్సీలు అన్నిటికీ కూడా రిజర్వ్గా, అంటే అధికారిక రిజర్వాయర్గా ఉంటుంది. దాని దగ్గర పెట్టుకోవడానికి, దాన్ని కాపలా కాయడానికి కేంద్ర బ్యాంకుకి అథారిటీ ఉంటుందన్నమాట. ఇది ఇతర దేశాల ద్రవ్య యంత్రాంగాలకి
స్థిరమైనటువంటి ధరల వద్ద బంగారాన్ని విక్రయిస్తుంది. అంతర్జాతీయ ధరలకు విదేశీ కరెన్సీలను ఏంటంటే కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. ఇది సెంట్రల్ బ్యాంకు విదేశీ కరెన్సీల పరంగా దేశీయ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లను నిర్ణయిస్తుంది. అలాగే ఐఎంఎఫ్ సభ్యుడిగా, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధిలో మెంబర్గా స్వల్ప పరిమితులతో ఈ రేట్లను అదుపుతో ఉంచుతూ బాధ్యతతో విదేశీ ఎక్స్చేంజ్ రేట్లలో స్థిరత్వం తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్, అంటే కేంద్ర బ్యాంకు చివరి రిసార్ట్ లెండర్గా వ్యవహరిస్తుంది. అంటే కేంద్ర బ్యాంకు దేశంలో ఆర్థిక నిర్మాణం పతనం కాకుండా ఉండడానికి ఒత్తిడి సమయాల్లో సహాయపడేటటువంటి సంస్థలకి రుణాలు మంజూరు చేస్తుంది. కేంద్ర బ్యాంకు డిస్కౌంట్ హౌస్ ద్వారా బ్యాంకు రేటుకు, అలాగే ట్రెజరీ బిల్లులు, అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, అలాగే తాత్కాలిక సర్దుబాట్ల కొరకు వాణిజ్య బ్యాంకులకు మార్కెట్ రేట్లకు చేయబడతాయన్నమాట. అందువలన కేంద్ర బ్యాంకు బ్యాంకులకు అన్నిటికీ కూడా హెడ్గా వ్యవహరిస్తూ ద్రవ్యపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి కూడా చివరి రిసార్ట్ లెండర్గా కూడా వ్యవహరణ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఆరోది ఏంటి అంటే క్లియరింగ్ హౌస్ ఫర్ ట్రాన్స్పరెంట్ సెటిల్మెంట్, అంటే బదిలీలు అలాగే సెటిల్మెంట్ల కొరకు క్లియరింగ్ హౌస్గా ఈ కేంద్ర బ్యాంకు వ్యవహరిస్తుంది. ఆర్థికవేత్తలు షా, విల్లిస్, జాన్సీ కేంద్ర బ్యాంకు యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి విధిగా ఏం చెప్పారంటే క్లియరింగ్ హౌస్ యొక్క పనితీరును పరిగణించారు. ఎకనామిస్ట్స్ లై షా, విల్లిస్ అండ్ జాన్సీ కన్సిడర్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ క్లియరింగ్ హౌస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్. ఎందుకంటే కేంద్ర బ్యాంకు వద్ద అన్ని వాణిజ్య బ్యాంకులు కూడా తమ నగదు నిల్వలను ఉంచడం వల్ల కేంద్ర బ్యాంకు పుస్తకాలలో సభ్య బ్యాంకులు వారి వారి క్లెయిమ్స్ను సర్దుబాటు చేసుకోవడం సులువుగా ఉంటుంది. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల యొక్క రికార్డ్ అంతా కూడా కేంద్ర బ్యాంకు దగ్గర ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట, బుక్స్ అనే ఒక చోట ఉండడం వల్ల. అలాగే పెద్ద పెద్ద నగరాలలో వాణిజ్య కేంద్రాల్లో ఒక బ్యాంకు ఇతర బ్యాంకులపై ఉన్న క్లెయిములను బదిలీ చేయడానికి అలాగే పరిష్కరించడానికి కేంద్ర బ్యాంకు ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తుంది. ఆ నిర్వహించేటటువంటి ఆ విభాగాన్ని ఏమంటారంటే క్లియరింగ్ హౌస్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ వ్యవస్థ ద్వారా ఆ క్లియరింగ్ ఒప్పందాలు త్వరగా, సురక్షితంగా, అలాగే తక్కువ ఖర్చుతో నిధులను బదిలీ చేసేటటువంటి సౌకర్యాలు అందించడం జరుగుతుంది అన్నమాట. ఇక లాస్ట్ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్కి వచ్చేటప్పటికి 7వ పాయింట్ ఏంటంటే కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్, అంటే క్రెడిట్ను నియంత్రణ చేసేటటువంటి విధి. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణము అలాగే ప్రతి ద్రవ్యోల్బణము ఒత్తిళ్లు నియంత్రించడానికి వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ సృష్టి శక్తిని నియంత్రించడం కేంద్ర బ్యాంక్ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి విధి కింద చెప్పడం జరుగుతుంది అన్నమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ది కంట్రోల్ ద క్రెడిట్ క్రియేషన్ పవర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషనరీ అండ్ డిఫ్లేషనరీ ప్రెషర్స్ విత్ ఇన్ దిస్ ఎకానమీ. ఫర్ దిస్ పర్పస్ ఇట్ అడాప్ట్స్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ క్వాలిటేటివ్ మెథడ్స్. క్వాంటిటేటివ్ మెథడ్స్ ఎయిమ్ ఎట్ కంట్రోలింగ్ ద కాస్ట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ క్రెడిట్ బై అడాప్టింగ్ బ్యాంక్ రేట్ పాలసీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అండ్ బై వేరియస్ ఇన్ రిజర్వ్ రేషియోస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. క్వాలిటేటివ్ మెథడ్స్ కంట్రోల్ ద యూజ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ క్రెడిట్. These involve selective credit controls and direct action. By adopting such methods, the central bank tries to influence and control credit creation by commercial banks
in order to stabilize economic activity in the country. Ante ఈ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని ప్రతి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర బ్యాంక్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఇది అని చెప్పడం జరగవచ్చు అన్నమాట. ఈ ప్రయోజనం కోసం పరిమాణాత్మక పద్ధతులు అలాగే గుణాత్మకమైనటువంటి పద్ధతుల్ని కూడా స్వీకరించడం జరుగుతుంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాన్ని స్థిరీకరించడానికి వాణిజ్య బ్యాంకుల ద్వారా క్రెడిట్ సృష్టిని ప్రభావితం చేయడానికి అలాగే నియంత్రణ చేయడానికి కూడా కేంద్ర బ్యాంకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ విధుల యొక్క స్వభావం ముఖ్యమైనటువంటి వాస్తవాన్ని సూచిస్తుంది. అదేంటి అంటే సెంట్రల్ బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ యొక్క వాణిజ్యపరమైన ఇతర శాఖలకు భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా దీని ముఖ్య ఉద్దేశం లాభార్జన కాకుండా ఏంటంటే ప్రజా ప్రయోజనాలను రక్షించడం. సెంట్రల్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశంలో ప్రజా ప్రయోజనాలు. ఇట్స్ ఎయిమ్స్ షుడ్ బి ద ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్. ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్ అంటే జాతి యొక్క ఆర్థిక సంక్షేమమే కేంద్ర బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యము. జాతి యొక్క ఆర్థిక సంక్షేమమే కేంద్ర బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ సెషన్ ఈస్ ఎండ్.